జిల్లా అశ్వారావుపేటలో అకాల వర్షంతో గుమ్మడివల్లి పెద్దవాగు ప్రాజెక్టు తెగిపోయింది. పెద్దవాగు ప్రాజెక్టుని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సందర్శించి పైనుండి వచ్చే వరద తీవ్రతకు ప్రాజెక్టులు తెగిపోతున్నాయని పేర్కొన్నారు. పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడడంతో తెలంగాణలోని 4 గ్రామాలు, ఏపీలోని 10 గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియక ప్రజలు భయం భయంగా గడుపుతున్నారు. అశ్వారావుపేట మండలంలో నిన్న రాత్రి వరదల్లో చిక్కుకున్న 28 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు తెలంగాణ ఏపీ నుంచి ఒక హెలికాప్టర్ను అధికారులు రప్పించారు. ప్రాజెక్టు వద్ద 3 చోట్ల గండి పడడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఉప్పు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రవాణా సౌకర్యంకు ఆటంకం ఏర్పడుతుంది. నిన్న కాపాడుకున్నాము, ఇప్పుడు వస్తుంది.